హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వి లెర్నర్స్. ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ మనం పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 3 గ్రూప్ 2 యొక్క ఫస్ట్ పేపర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు అందరూ కూడా డెమో టెస్ట్ పేపర్ చూసే ఉంటారు. సో ఇవాళ మనం ఫస్ట్ టెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేది, ఫస్ట్ ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ ద హిస్టరీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ద 1929 సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఫ్రీడమ్ మూమెంట్ బికాస్, అంటే 1929 కాంగ్రెస్ సెషన్ ఎందుకు ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క బర్త్ చూసినట్టయితే 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బర్త్ జరిగింది. సో ఈ 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుట్టిన తర్వాత ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సింది ఏంటంటే, ప్రతి సంవత్సరం వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద సెషన్, ఎక్కడ సెషన్ జరుగుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఆ ప్లేస్కి ప్రెసిడెంట్ ఎవరు, హూ ఇస్ ద ప్రెసిడెంట్ దట్ ఈస్ ఆఫ్ దట్ ప్లేస్, ఏ ప్రెసిడెంట్ ఎవరున్నారు. ఇలాగా 1885 నుంచి ప్రతి సంవత్సరం కాంగ్రెస్ సమావేశాలు జరుపుతూ ఉంది. ఇందులో భాగంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ క్వశ్చన్లో ఏమిచ్చారంటే, 1929 సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని ఇచ్చారు. సో దీని గురించి చూసినట్టయితే, దీనికి కొంచెం హిస్టరీలోకి వెళ్తే, 1927 ఇండియాకు ఒక వన్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటంటే, ఇదే టైంలో సైమాన్ కమిషన్ ఇండియాలోకి వచ్చింది. సైమాన్ కమిషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటారు, చూడండి, మొదటి నుంచి ఇండియన్స్ చాలాసార్లు కూడా చట్టసభలలో మాకు ప్రాతినిధ్యం కల్పించాలి, టు గివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇండియన్స్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అని చాలాసార్లు అడిగారు. సో దీనిలో భాగంగా గవర్నమెంట్ మెల్లిమెల్లిగా ఇండియన్స్కి పార్టిసిపేషన్ ఇచ్చింది. సో ఇలాగా 1927 సైమాన్ కమిషన్ అని చెప్పి ఒకటి ఫామ్ అయింది. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సైమాన్ కమిషన్ ఎందుకు వచ్చిందంటే, వెదర్ ఇండియన్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రిపేర్ ద కాన్స్టిట్యూషన్, భారతీయులు వారంతల వాళ్ళు రాజ్యాంగం రాసుకోవడానికి ఎబిలిటీ ఉంటుందా లేదా, లేకపోతే వాళ్ళంతల వాళ్ళు దేశాన్ని పాలించుకోవడానికి వాళ్ళకి ఏమైనా కెపాసిటీ ఉంటుందా లేదా అని టెస్ట్ చేయడానికి 1927 సైమాన్ కమిషన్ వచ్చింది. అయితే ఇక్కడ మనకు ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ సైమాన్ కమిషన్ అంటే ఇండియన్స్కి రూల్ చేయడానికి కెపాసిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చిందేంటి, సైమాన్ కమిషన్. సో టోటల్గా ఈ సైమాన్ కమిషన్లో 7 ఉంటారు. ఈ 7 కూడా కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళే. సో అందుకే దీనికి ఉండే ఇంకొక నేమ్ ఏంటంటే, ఆల్ వైట్ కమిషన్ అని కూడా ఉంటుంది. ఆల్ వైట్ కమిషన్, ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ దేర్ ఓవర్ హియర్ ఆర్ కంప్లీట్లీ ఇండియన్స్, సారీ ఆల్ కంప్లీట్లీ బ్రిటిష్. అయితే దీనికి చైర్మన్ అయిన పర్సన్ పేరు ఏంటంటే సైమాన్. సో అందుకోసమే దీనికి సైమాన్ కమిషన్ అని వచ్చింది. సో ఈ సైమాన్ కమిషన్ వచ్చిన తర్వాత ఇండియన్స్ అందరూ కూడా సైమాన్ గో బ్యాక్, సైమాన్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు, ఆల్ ద థింగ్స్ ఇవన్నీ కూడా చేసేసారు. సో నినాదాలు చేసినప్పుడు అప్పట్లో బ్రిటిష్ సెక్రటరీ ఉండేవాడు. సో ఆ సెక్రటరీ పేరు ఏంటంటే బిర్కెన్హుడ్, లార్డ్ బిర్కెన్హుడ్ అనేవాడు. హీఈస్ ద సెక్రటరీ ఆఫ్ ద బ్రిటిష్. ఈ బిర్కెన్హుడ్ ఏం చేస్తాడంటే, ఒక ఛాలెంజ్ చేశాడు ఇండియాకి. సో ఇంత అడుగుతున్నారు కదా, అంటే ఈ సైమాన్ కమిషన్ని ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా, సో మీ ఇండియన్స్కి ప్రిపరేషన్, కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసే సత్తా లేదు, ఉంటే చూపించండి అని ఒక ఛాలెంజ్ చేశాడు. ఈ ఛాలెంజ్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మన మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. సో దానికి రిప్రజెంటేటివ్, దానికి గుర్తింపుగా 1928 నెహ్రూ రిపోర్ట్ అని చెప్పి వచ్చింది. 1928 వచ్చింది ఏంటి, నెహ్రూ రిపోర్ట్. అయితే ఈ 1928 వచ్చిన నెహ్రూ రిపోర్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చూసినట్టయితే, ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇండియాకి వీళ్ళు డిమాండ్ చేసింది ఏంటంటే డొమినియన్ స్టేటస్ని డిమాండ్ చేస్తారు. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి, ఆది నివేశన రాజ్యం అన్నట్టు. సో డొమినియన్ స్టేటస్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు, పార్షియల్గా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. సో డొమినియన్ స్టేటస్ని డిమాండ్ చేస్తారు. ఈ డొమినియన్ స్టేటస్ డిమాండ్ చేసేసరికి ఇండియాలో కొంతమంది లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అసలు డొమినియన్ స్టేటస్ అడగాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ 1905, 1906 మనం డొమినియన్ స్టేటస్ అడిగాం, స్టిల్ ఈ 20 అయిపోయిన తర్వాత కూడా ఇంకా డొమినియన్ స్టేటస్ అడగాల్సిన అవసరం ఏముంది, ఇది చాలా ఓల్డ్ థింగ్. సో ఇది కాకుండా మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ అడగాలి, సో డొమినియన్ స్టేటస్ మన మెయిన్ ఏం కాదు అని చెప్పేసి ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా డిమాండ్ చేశారు. సో దీనికి గుర్తింపుగా నెక్స్ట్ అంటే దీనికి గుర్తింపుగా 1928 లాల్ ఈ మోతీలాల్ నెహ్రూ లీడర్షిప్ ఉండేది. తర్వాత 1929 మళ్ళీ ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జరిగింది. ఈ 1929 జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లీడర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ.
ఎందుకు జవహర్ లాల్ నెహ్రూకి ఇచ్చాడు అంటే ఈ పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ గురించి చాలా చాలా ఫైట్ చేశాడు, చాలా చాలా డిమాండ్ చేశాడు అని గుర్తింపుగా జవహర్ లాల్ నెహ్రూకి 1929లో ప్రెసిడెంట్షిప్ ఇచ్చాడు. 1929 ఎక్కడ జరిగిందంటే ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద లాహోర్. సో ఇక్కడ ఎక్కడ జరిగిందంటే లాహోర్ అనే ప్లేస్లో 1929లో మీటింగ్ జరిగింది. సో 1929 లాహోర్లో జరుగుతున్నప్పుడు ఇందులో కొన్ని డిమాండ్స్ చేశారు. అందులో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే డొమినియన్ స్టేటస్ కాదు, కంప్లీట్ ఇండిపెండెన్స్ ఈజ్ ద గోల్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పి అడిగారు. ఇంకొకటి, ఈ కంప్లీట్ ఇండిపెండెన్సే కాకుండా బ్రిటిష్ వాళ్ళు దీనికి ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో జరగబోయే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ దేనికి కూడా మేము అటెండ్ అవ్వము అని చెప్పారు. దీంట్లో ఇంకొక మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ కంప్లీట్ ఇండిపెండెన్స్ని కానీ మీరు ఒప్పుకోకపోతే వెంటనే మేము సివిల్ డిస్ఒబీడియన్స్ మూమెంట్, సిడిఎం, సివిల్ డిస్ఒబీడియన్స్ మూమెంట్ని స్టార్ట్ చేస్తాము అని చెప్పి చెప్పారు. సో ఇది 1929 లాహోర్ సెషన్కి సిగ్నిఫికెన్స్ ఏంటి, జవహర్ లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇది ఎక్కడ జరిగింది, లాహోర్లో. ఇందులో ముఖ్యంగా మూడు ప్రతిపాదనలు చేశారు, ఒకటి కంప్లీట్ ఇండిపెండెన్స్, ఇంకొకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియా అటెండ్ అవ్వదు, మూడు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు. సో ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే విత్ ఇస్ ద రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ ద మెంబర్స్ ఆఫ్ ద సారీ ఇది 1929 సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిగ్నిఫికెన్స్ ఏంటని ఇచ్చారు. చూడండి, అటైన్మెంట్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ వాజ్ అడాప్టెడ్ యాజ్ ద గోల్ ఆఫ్ ద కాంగ్రెస్. పూర్ణ స్వరాజ్యే కాంగ్రెస్ యొక్క ముఖ్య ఆశయం అని చెప్పి తీర్మానించారు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు ద పూర్ణ స్వరాజ్. ఓకే, సో ఇది 1929 దానికి సంబంధించిన సిగ్నిఫికెన్స్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రమ్ ద ప్రావిన్సెస్ వర్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు లెట్స్ సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ నిర్మాణ సభ అని అర్థం. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఎలెక్ట్ చేసుకున్నారా లేకపోతే నామినేట్ చేసుకుంటున్నారా అని అడిగాడు. సో ఈ క్వశ్చన్ చూసినట్టయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రిపరేషన్ కోసమే కేవలం 389 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో టోటల్లీ ఎంత, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే 389 మెంబర్స్. అయితే ఈ 389 మెంబర్స్లో టూ డివిజన్స్ జరిగాయి. అంటే ఇండియాని బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా రూల్ చేస్తున్నారు, దీన్ని ఏమంటున్నామంటే బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటాం. ఇలా కాకుండా కొంచెం ఇండైరెక్ట్గా రూల్ చేస్తున్నారు, వాటిని మనం ఏమంటామంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. ఒకటేంటి అంటే బ్రిటిష్ ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వీళ్ళ టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే 296 ఇస్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద బ్రిటిష్ ప్రావిన్సెస్. ఓకే, నెక్స్ట్ 93 మెంబర్స్. ఈ 93 మెంబర్స్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశారు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. 296 మెంబర్స్ ఏమో బ్రిటిష్ ప్రావిన్సెస్, 93 మెంబర్స్ ఏమో ప్రిన్స్లీ స్టేట్స్. అయితే ఈ 296 మెంబర్స్ని ఎట్లా తీసుకున్నారు అంటే మన అంటే మన ప్రజెంట్ స్టేట్స్ ఎట్లయితే ఉన్నాయో ఆ టైంలో ప్రావిన్సెస్ ఉండేవి. సో ఈ ప్రావిన్సెస్ నుంచి 296 మెంబర్స్ని ఇండైరెక్ట్గా ఎలెక్ట్ చేస్తున్నారు. సో ద మెంబర్స్ ఆఫ్ ద ప్రావిన్సెస్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ. అంటే వీళ్ళకు ఏదో ఒక ఎలక్షన్ అయితే జరిగింది, బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఇండైరెక్ట్ ఎలక్షన్. అలాగే ఇప్పుడు ఈ అసెం అంటే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని చూసినట్టయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ మెంబర్స్ని ఎట్లా తీసుకున్నారంటే దీస్ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ మెంబర్స్. అంటే వీళ్ళను మన సంస్థానాలలో రాజులు ఎవరైతే ఉంటారో వీళ్ళను వీళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేసుకున్నారు. అంటే ఏంటి, పార్షియల్గా ఎలెక్టెడ్, పార్షియల్గా నామినేటెడ్ అని ఇచ్చారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మెంబర్స్ని ఎట్లా తీసుకున్నామని చెప్పించారు. సో డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ దోస్ ప్రొవిన్సెస్ అంటే ఇది కరెక్టా? సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ నామినేటెడ్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద ముస్లిం లీగ్. సో ఇది కూడా అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ చూసినట్టయితే ఎలెక్టెడ్ బై ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. చూడండి, డైరెక్టో ఇండైరెక్టో బట్ ఇట్ ఇది ఏంటి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ ఎలక్షన్. సో ఏంటి వీళ్ళు, దీస్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్. సో ఆన్సర్ ఏంటి, ఎలెక్టెడ్ బై ద ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కానీ అందరూ ఎలెక్టెడ్ అంటే బట్ నాట్ ఆల్ ద మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్. ఎందుకు, కొంతమంది నామినేట్ చేయబడ్డా కూడా. అంటే ఏంటి, పాక్షికంగా ఎలెక్ట్ చేయబడ్డారు, పాక్షికంగా నామినేట్ చేయబడ్డారు. పార్షియల్లీ ఎలెక్టెడ్ అండ్ పార్షియల్లీ నామినేటెడ్. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఎలెక్టెడ్ బై ద ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే రౌలట్ యాక్ట్. సో రౌలెట్ యాక్ట్ యొక్క లక్ష్యం ఏంటి అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రౌలెట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ బ్రింగింగ్ దిస్ రౌలెట్ యాక్ట్.
చూడండి, ఫస్ట్ టైం అంటే మన ఇండియాని బాటిల్ ఆఫ్ బక్సర్ జరిగిన తర్వాత ప్రతిసారి కొన్ని కొన్ని యాక్ట్స్ అని చెప్పి డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో, లైక్ 1774 కానీ 1773 కానీ 1784 కానీ 1793 కానీ చార్టర్ యాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత 1999లో ఒక ఇంపార్టెన్స్ థింగ్ జరిగింది. దీన్ని ఏమంటామంటే మింటో మార్లే రిఫార్మ్స్ అంటాం. 1999లో వచ్చిన దాన్ని ఏమంటామంటే మింటో మార్లే రిఫార్మ్స్ అంటాం. ఈ మింటో మార్లే యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే కమ్యూనల్ ఎలక్టరేట్స్, అంటే ఒక ఒక అంటే లైక్ ఒక ముస్లింకి సంబంధించి ప్రత్యేక ఎన్నిక గణనని చెప్పి నిర్వహించారు. సో దీన్నే కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటాం. సో లార్డ్ మింటోని మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ద కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటాం. అలాగే దీని తర్వాత నెక్స్ట్ 1919 యాక్ట్ అని చెప్పి ఇంకొక యాక్ట్ వచ్చింది. దీనికి గల నేమ్ ఏంటంటే మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. 1919 యాక్ట్కి నేమ్ ఏంటంటే మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. అయితే ఈ మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత, యాక్చువల్గా ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇది అంటే నచ్చని కొంతమంది ఇండియన్స్ ఉంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు 2014లో తెలంగాణను పాస్ చేసింది. ఈ తెలంగాణ అంటే నచ్చని కొంతమంది ఏం చేస్తారు అంటే రాస్తారోకాలు కానీ ర్యాలీలు కానీ ఇలాంటివి చేస్తారు. అయితే అలాగే 1919లో మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనే ఒక యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఇదంటే నచ్చని కొంతమంది భారతీయులు లైక్ ఒక కైండ్ ఆఫ్ డిమాండ్ చేస్తారన్న భయంతో ఏం చేస్తారంటే అట్లా డిమాండ్ చేయకుండా ఎవరైతే రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి తీసుకొచ్చిందే ఈ రౌలట్ యాక్ట్ అంటాం. దీన్నే మనం ఏందామంటే నల్ల చట్టాలు బ్లాక్ యాక్ట్స్ అని కూడా అంటాం. అంటే ఎవరైతే ఇండియన్స్ ఈ మాంటేగు చెమ్స్ఫర్డ్ నచ్చకుండా రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తారో వీళ్ళని వెంటనే ఎటువంటి రీజన్ లేకుండా తీసుకెళ్లి జైల్లో వేస్తారు, అంటే వీళ్ళని కట్టడి చేయడానికి వచ్చిందే ఈ రౌలట్ యాక్ట్. సో అదే క్వశ్చన్, దీని యొక్క లక్ష్యం ఏంటి అని ఇచ్చారు. సో కంపల్సరీలీ ఎకనామిక్ సపోర్ట్ టు ద వార్ ఎఫర్ట్స్, ఇది కరెక్టా? సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ చూసడం ఏంటి, ఇంప్రిజన్మెంట్ వితౌట్ ట్రయల్ అండ్ సమరీ ప్రొసీజర్స్ ఫర్ ట్రయల్. అంటే ఎటువంటి అంటే లైక్ ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా ఎటువంటి రీజన్ లేకుండా వీళ్ళని ముందుగానే జైల్లో వేయడం, అంటే ఇట్స్ లైక్ ఒక ఎమర్జెన్సీ లాగా అన్నట్టు. సో ఏంటి ఆన్సర్, ఇంప్రిజన్మెంట్ వితౌట్ ట్రయల్ అండ్ సమరీ ప్రొసీజర్స్ ఫర్ ద ట్రయల్. ఓకే, సో ఇప్పుడు ఈ క్లిఫర్డ్ మూమెంట్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ రా. వీటి గురించి ఫర్దర్గా మనం ఫ్యూచర్ టెస్ట్లో మనం ఈ క్వశ్చన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ బ్రహ్మో సమాజ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్రహ్మో సమాజ్ అంటే ఏందో తెలియాలి. సో బ్రహ్మో సమాజ్ని స్థాపించింది ఎవరు అంటే రాజారామ్ మోహన్ రాయ్. రాజారామ్ మోహన్ రాయ్ ఈ బ్రహ్మో సమాజ్ని స్థాపించాడు. ఈ ఎప్పుడు స్థాపించాడు, 1928లో బ్రహ్మో సమాజ్ని స్థాపించాడు. అయితే దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే ఇట్ అపోజ్డ్ ఐడోలేటరీ వర్షిప్, అంటే విగ్రహ ఆరాధన. అంటే చూడండి, మనం చెప్తా ఉంటాం లైక్ సమ్ క్రోర్స్ ఆఫ్ గాడ్స్ ఉన్నారని చెప్పి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నప్పుడు ఆ భక్తి విషయంలో కూడా జనాలలో ఒక కైండ్ ఆఫ్ సూపర్ స్టిచెస్ ఇగ్నోరెన్స్ అనేది పెరుగుతుంది. సో జనాలలో మూఢనమ్మకాలు అనేవి పెరగకుండా ఈ విగ్రహ ఆరాధనని వ్యతిరేకించాలి అని చెప్పేసి ముఖ్యంగా ఫైట్ చేసిన వాళ్ళు ఎవరంటే బ్రహ్మోత్సరాజ్. దీనికి మనం ఎట్లా ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు అంటే మనం మెడివల్ హిస్టరీలో సూఫీ మూమెంట్ భక్తి మూమెంట్ అని చెప్పి మనం చూసాం, అందులో కూడా విగ్రహారాధనకు చాలామంది సూఫీ ఉద్యమకారులు వ్యతిరేకించారు. సో దానికి దీనికి ఒక ఎక్స్టెన్షన్ లాగా తీసుకోవచ్చు. సో ఇది ఏంటి, మెయిన్గా విగ్రహారాధనను వ్యతిరేకించింది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, నెక్స్ట్ మిగతాది ఏంటి, డెనీడ్ ద నీడ్ ఫర్ ప్రిస్ట్లీ క్లాస్ ఇట్ కంప్లీట్లీ రాంగ్, పాపులరైజ్ డాక్ట్రిన్ దట్ వేదాస్ ఆర్ ఇన్ఫైలబుల్. అంటే వేదాస్ అనేది కంప్లీట్గా ఇదే సుప్రీం, దీన్ని వ్యతిరేకించడం అంటూ ఏం లేదు. సో కంప్లీట్గా సుప్రీం వేదాస్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది రాజారామోహన్ రావు, ఎప్పుడు కూడా ఇది చెప్పలేదు. సో ఆన్సర్ ఏంటి, ఇట్ అపోజిట్ ద ఐడోలేటరీ వర్షిప్. దిస్ ఈ 1929 చూస్తూ ఉంటే నెక్స్ట్ 1829 అనేది, సో స్మాల్ మిస్టేక్, 1829 బ్రహ్మో సమాజ్, 1829 ఒక వన్ ఆఫ్ ద సంస్కరణ కూడా జరిగింది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిఫార్మ్. అది ఏంటి అంటే విలియం బెంటిక్ ఏం చేశాడంటే సతీ సాగమనాన్ని కంప్లీట్గా అబాలిష్ చేశాడు. సో 1828 and 1829 అంటే ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ డైరెక్టే కాకుండా దాని వెనకాల ఏముంది హిస్టరీ, దానిలోంచి ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు. అంటే చూడండి, మనం కేవలం మోడల్ ఆన్సర్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుందా అంటే కాదు. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్, దీని చుట్టూలా ఇంకా వెనకాల ఏముంది, దాని హిస్టారికల్గా ముందు వెనకాల ఇవన్నీ చూస్తూ ఉంటే మన ప్రిపరేషన్ ఇంకా హ్యాపీగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. ఇది కూడా హిస్టారికల్గా చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1884లో ఈ ఇల్బర్ట్ బిల్ తీసుకొచ్చారు. అసలు ఈ బిల్కి సంబంధించిన కొంచెం హిస్టరీ చూసినట్టయితే అప్పట్లో కోర్ట్స్ ఉండేవి,
ఈ కోడ్స్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇండియాలో ప్రజెంట్ కోడ్ జ్యుడిషియరీ గురించి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు హిందూస్ అందరికీ ఒక ఒక లాయరు, ముస్లిమ్స్ అందరికీ ఒక లాయర్ అన్నట్టు ఉందా? ఇలాగ లేదు. కానీ బ్రిటిష్ టైంలో ఏమవుతుందంటే, యూరోపియన్స్ పైన క్రిమినల్ కేసెస్ వేయాలి అంటే హిందూ జడ్జు లేకపోతే ఒక ఇండియన్ జడ్జు వీళ్ళని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జడ్జి దీనికి జస్టిఫికేషన్ చేసేవాడు. అంటే యూరోపియన్స్కి సంబంధించిన ఒక క్రిమినల్ కేసుని డీల్ చేయాలంటే కంపల్సరీ ఒక యూరోపియన్ జడ్జి అయి మాత్రమే ఉండాలి అని మాత్రమే చెప్పి. అలాగే ఇంకోటి, డెత్కు సంబంధించిన ఇష్యూ కానీ లేదా ఇంకొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ డిస్కస్ చేయాలంటే హైకోర్ట్స్, అంటే ప్రజెంట్ మన హైకోర్ట్స్ ఎట్లయితే ఉన్నాయో ఆ టైంలో కూడా హయ్యర్ కోర్ట్స్కి మాత్రమే వెళ్ళాలి అని చెప్పి చెప్పింది. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ హయ్యర్ కోర్ట్స్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉంటారు? యూరోపియన్స్ మాత్రమే ఉంటారు. అంటే వీళ్ళు ఎవరికి ఫేవర్ చేస్తుంది? యూరోపియన్స్కి. అంటే ఎవరికి వ్యతిరేకంగా ఉంది? ఇండియన్స్కి. సో ఇది 1883 కంటే ముందు జరిగే సిచ్యువేషన్. అంటే ఇండియన్స్కి ఒక న్యాయం, యూరోపియన్స్కి ఒక న్యాయం. ఇండియన్స్కి ఒక ఇండియన్ జడ్జ్, యూరోపియన్స్కి యూరోపియన్ జడ్జ్. చూడండి, యూరోపియన్స్ తప్పు చేస్తే యూరోపియన్ జడ్జి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒకే దేశం కాబట్టి కరెక్ట్గా సమానంగా న్యాయం జరగడానికి ఛాన్స్ లేదు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి లార్డ్ రిపన్ అనేవాడు ఏం చేశాడంటే ఇల్బర్ట్ బిల్ అని ఒక బిల్ తీసుకొచ్చాడు. ఈ బిల్ యొక్క ముఖ్య అంశం ఏంటంటే, ఈ బిల్ ప్రకారం యూరోపియన్స్ ఇండియన్స్ సమానంగా చూడాలి అని చెప్పిన ఈ బిల్ యొక్క ముఖ్య అంశం ఏంటంటే యూరోపియన్స్ ఇండియన్స్ సమానంగా చూడగలగాలి అని చెప్పి చెప్పారు. అయితే ఇప్పుడు ఇది యూరోపియన్స్కి నచ్చుతుందా? నచ్చదు ఆబ్వియస్గా. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్స్ తప్పు చేస్తున్నప్పుడు ఇండియన్స్ ఆ సపోర్ట్ ఎట్లయితే, యూరోపియన్స్ తప్పు చేస్తే యూరోపియన్స్ ఎట్లయితే సపోర్ట్ ఇచ్చారో, ఇదే యూరోపియన్ తప్పు చేస్తే ఒక ఇండియన్ జడ్జి యూరోపియన్స్కి సపోర్ట్ ఇస్తాడంటే నార్మల్గా సపోర్ట్ ఇవ్వడు. సపోర్ట్ ఇవ్వడు, ఇవ్వచ్చు ఇవ్వకపోవడం సెకండరీ. సో యూరోపియన్స్ ఏం చెప్పారంటే, ఇది మనకు ఒక ఒక రెప్యుటేషన్ ప్రాబ్లం అవుతుంది, ఇండియన్స్ యూరోపియన్స్ సమానంగా చూడడానికి ఛాన్స్ ఉంటుంది, సో ఇది ఎప్పటికీ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. దీనిలో భాగంగానే లార్డ్ రిపన్ తన పదవికి రాజీనామా చేయాల్సి కూడా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీని గురించి చూసినట్టయితే చూడండి, సెకండ్ ఆప్షన్ ఇంపోజిషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద న్యూస్ పేపర్స్. ఇది కరెక్టా? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ద ఇండియన్స్ ఆఫ్ సర్టెన్ టు క్యారీ ఆర్మ్స్ బై ఇండియన్స్. సో దానికి దీనికి పొంతననే లేదు. నెక్స్ట్ చూద్దాం, రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇండియన్ మ్యాజిస్ట్రేట్స్ విత్ రిగార్డ్ టు ద ట్రయల్ ఆఫ్ ద యూరోపియన్స్. చూడండి, ఇది కరెక్టా కదా? సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే యూరోపియన్స్కి ఇండియన్స్కి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఈక్వల్గా చూస్తున్నారు అని చెప్పడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. చూడండి, ఈ ఇల్బర్ట్ బిల్ ద్వారా ఇండియన్స్లో చాలా చాలా మంది దగ్గర ఒక బాధ అనేది స్టార్ట్ అయిపోయింది. సో బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికీ కూడా ఇండియన్స్ని బ్రిటిష్ వాళ్ళని సమానంగా చూడట్లేదు అని ఒక కైండ్ ఆఫ్ అభద్రత భావం స్టార్ట్ అయింది. దీనిలో భాగంగానే 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, మహాత్మా గాంధీ అండర్ టుక్ ఫాస్ట్ అన్ టు డెత్ ఇన్ 1932 మెయిన్లీ బికాస్ అని చెప్పి. అంటే 1932లో మహాత్మా గాంధీ ఫాస్ట్ అంటూ డెత్ చేశాడు, దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఒక జస్ట్ ఒక స్మాల్ టైం దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్టయితే, మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేయడానికి గల కారణం ఏంటి అని ఇచ్చారు. సో ఇందాక మనం జవహర్లాల్ నెహ్రూ గురించి చూసాం. అంటే 1929లో లాహోర్లో ఒక సెషన్ జరిగింది. ఆ లాహోర్ సెషన్కి ప్రెసిడెంట్గా ఉంది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఈ టైంలో ఏం చేశారు? కాంగ్రెస్ అప్పటికే, అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు అప్పటికే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లను ఏర్పాటు చేస్తాము, మీరు దీనికి రావాలి అని చెప్పి చెప్పాడు. మరి 1929లో అటెండ్ అవుతానని చెప్పి చెప్పాడా? అటెండ్ అవ్వము అని చెప్పి చెప్పాడు. సో దీనిలో భాగంగా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాంగ్రెస్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అటెండ్ కాలేదు. ఇది ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 1929 నుంచి 1932 వరకు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగాయి. ఇందులో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అటెండ్ అవ్వలేదు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అటెండ్ అయ్యింది. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అటెండ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏమైందంటే, క్రిస్టియన్స్కి కానీ లేకపోతే డిప్రెస్డ్ క్లాసెస్ దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ప్రత్యేక సపరేట్ ఎలక్టరేట్స్ కావాలి అని చెప్పి చూస్తుంది. అంటే ఏంటంటే, హిందూస్లోనే ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక వర్గం లాగా ట్రీట్ చేశారు. అయితే గాంధీజీ ఏం భావించాడంటే, ఇప్పుడు ఇది అయితే ఒకవేళ అమల్లోకి వచ్చినట్టయితే హిందూస్ని రెండు విధాలుగా డివైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి దీన్ని నేను ఎప్పటికీ కూడా అంగీకరించాను అని చెప్పేసి గాంధీజీ ఫీల్ అయ్యాడు. సో గాంధీజీ ఏం చేశాడు? దీనికి అగైనెస్ట్గా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అయితే ఈ బిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏం చేశారంటే, దానికి అప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్. సో దీన్ని ఏమంటారంటే,
రామ్సే మెక్డొనాల్డ్ డాక్టరీన్ అని కూడా అంటాడు. సో రామ్సే మెక్డొనాల్డ్ తీసుకొచ్చిన ఈ డిప్రెస్డ్ క్లాసెస్కి సపరేట్ ఎలక్టరేట్స్ని గాంధీజీ వ్యతిరేకించేసి దానికి అగేనెస్ట్గా ఒక అమర నిరహార దీక్ష చేశాడు. సో ఈ నిరహార దీక్షని ఎట్లా ఎండ్ చేశారంటే, అంబేద్కర్ వచ్చేసి ఓకే గాంధీజీ, సో డిప్రెస్డ్ క్లాసెస్కి సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వకపోవడం అని చెప్పి నేను కూడా ఒప్పుకుంటున్నాను, సో ఐఎమ్ విత్ డ్రాయింగ్ మైసెల్ఫ్, ఓకే నేను విరమించుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు. సో దాన్ని మనకి హిస్టారికల్గా ఏమంటామంటే పూనా ప్యాక్ట్ అంటాం. పూనా ఒడంబడిక ఎవరెవరికి మధ్యలో జరిగింది అంటే గాంధీజీకి అంబేద్కర్కి మధ్యలో జరిగింది. ఎందుకు జరిగింది అంటే రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత డిప్రెస్డ్ క్లాసెస్కి సపరేట్ ఎలక్టరేట్స్ ప్రతిపాదించారు. ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ప్రతిపాదిస్తే హిందువులో రెండు వర్గాలుగా డివైడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అన్న ధీమాతోటి గాంధీజీ నిరాహార దీక్ష చేశాడు. సో మనకి ఇక్కడ ఏం చూడండి, ఫాస్ట్ అన్ టు డెత్ ఎందుకు చేశాడు అని ఇచ్చాడు. ఇది చూసినట్టయితే 2012లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. చూడండి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్ టు సాటిస్ఫై ద ఇండియన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్, ఇది కరెక్టా? ఇది అబ్సల్యూట్లీ రాంగ్. సో కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ హ్యాద్ అ డిఫరెన్స్, ఇది కరెక్టా? ఇది కూడా తప్పు. సో నెక్స్ట్ చూసినట్టే చూడండి, రామ్సే మెక్డొనాల్డ్ అనౌన్స్డ్ ద కమ్యూనల్ అవార్డ్. అంటే చూడండి, 1909లో ఫస్ట్ టైం ముస్లింస్కి సపరేట్ ఎలక్టరేట్స్ని ప్రతిపాదించారు. దీనిలో భాగంగానే లార్డ్ మింటో ఏమని చెప్పుకున్నాం, సో ఈ సపరేట్ ఎలక్టరేట్స్ యొక్క పితామహుడు లాగా పిలుస్తున్నాం. అలాగే రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేశాడు, కమ్యూనల్ అవార్డ్ని ప్రతిపాదించాడు. ఎవరికి అంటే డిప్రెస్డ్ క్లాసెస్కి, వీళ్ళకు కూడా. సో ఆల్రెడీ ఇప్పుడు 1919లో ఏమైందంటే యూరోపియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి కూడా అప్పట్లో సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు. 1935లో ఏం జరిగింది అంటే, సో ఈ డిప్రెస్డ్ క్లాసెస్ ఇదంతా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో దీని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇది సిక్స్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే, రామ్సే మెక్డొనాల్డ్ అనౌన్స్డ్ ద కమ్యూనల్ అవార్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ మూడిట్లో బిఆర్ అంబేద్కర్ ఏది ఎస్టాబ్లిష్ చేశాడని వచ్చారు. సో ఇందులో ఒక కామనాలిటీస్ ఏంటంటే, పీజెంట్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ మూడు కూడా ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే మహారాష్ట్ర ప్రాంతంలో. ఎందుకంటే ఆల్ దీస్ థింగ్స్ టేక్ ప్లేస్ ద ఆరిజిన్ ఇన్ ద మహారాష్ట్ర. ఈ పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీని ఎవరు స్థాపించారంటే, ఇది అంబేద్కర్ కాదు, ఇది ఒక సోషలిస్ట్కి సంబంధించి 1947లో కేశవరావు జాదవ్ అనే అతను దీన్ని స్థాపించాడు. ఈ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ కానీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కానీ, ఈ రెండింటిని స్థాపించిన వాడు ఎవరు అంటే అంబేద్కర్. సో ఆన్సర్ ఏంటి, ద ఆన్సర్ ఈస్ 2 and 3, దీన్ని అంబేద్కర్ స్థాపించాడు. నెక్స్ట్ చూసినట్టయితే, క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ రెస్పాన్స్ టు, దేనికి రెస్పాన్సివ్గా ఈ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేశారని చెప్పి చూసాం. చూడండి, ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం జరగడం అంటే స్టార్ట్ అయిందో, ఇండియన్స్ ఏం చేశారంటే ఇండియా ఇండిపెండెన్స్ గురించి అడగడం ఉధృతంగా స్టార్ట్ చేశారు. చాలా స్పీడప్గా చేశారు. దాంట్లో భాగంగా వీళ్ళు చాలా డిమాండ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1940లో ఆగస్ట్ ఆఫర్స్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. 1940లో ఆగస్ట్ ఆఫర్స్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అయితే ఈ 1940లో ఆగస్ట్ ఆఫర్స్ ఏదైతే ఇచ్చారో, ఇందులో వీళ్ళు మెయిన్గా ఏం అడిగారు, ఏమి ఇచ్చారు అంటే, ఇండియాకి మేము డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి చెప్పారు. మరి ఈ డొమినియన్ స్టేటస్ ఇండియాకి నచ్చుతుంది అంటే నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ 1928 and 1929లోనే జవహర్లాల్ నెహ్రూ చాలా ఉద్యమించాడు, డొమినియన్ స్టేటస్ అవసరం లేదు, మాకు సంపూర్ణ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. సో స్టిల్ డొమినియన్ స్టేటస్ వస్తే ఇండియాకి నచ్చుతుందా? ఇది నచ్చదు. సో ఇది నచ్చకపోయేసరికి గాంధీజీ ఏం చేశారంటే, మెల్లిగా ఇండివిజువల్ సత్యాగ్రహ అంటే లైక్ ఇండివిజువల్గా ఒక సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేశారు. ఈ ఇండివిజువల్ సత్యాగ్రహాలు ప్రథముడు ఎవరు అనిస్తారు? ఫస్ట్ ప్రథముడు ఎవరు అంటే, సో క్వశ్చన్ మీరే ఆలోచించండి, కామెంట్స్లో పెట్టండి, హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్, గాంధీజీ ఎవరిని సెలెక్ట్ చేశాడు ఇండివిజువల్ సత్యాగ్రహంలో భాగంగా అని ఇచ్చాడు. ఓకే, అలాగే ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ని గాంధీజీ నామినేట్ చేశాడు. సో ఇండివిజువల్ సత్యాగ్రహాలో ఫస్ట్ పర్సన్ ఎవరు అనిస్తారు? సో కమెంట్ చేయండి, సెకండ్ పర్సన్ ఎవరు కమెంట్ చేయండి. సో ఇలాగ ఇండివిజువల్, అయితే ఇండివిజువల్ సత్యాగ్రహ దేని తర్వాత స్టార్ట్ చేశారంటే ఏం చెప్తారు, ఆగస్ట్ ఆఫర్స్ తర్వాత స్టార్ట్ చేశారు. తర్వాత ఏం చేసిందంటే 1942లో ఇంకొక ఆఫర్తో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ 1942 ఆఫర్కి గల పేరు ఏంటంటే క్రిప్స్ మిషన్ ప్లాన్ అంటాం, క్రిప్స్ ప్రపోజల్. అయితే ఈ క్రిప్స్ ప్రపోజల్ వీటన్నిటి గురించి కూడా మన ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. అయితే క్రిప్స్ ప్రపోజల్ కూడా ఇండియన్స్కి నచ్చలేదు. ఇదంతా నచ్చకపోయేసరికి ఇండియన్స్ ఆల్రెడీ 1940 నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంత వెయిట్ చేస్తున్నా కూడా మాకు ఇంకా ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనే ఇంటెన్షన్ తోటి వెంటనే ఒక పెద్ద తీవ్రమైన ఉద్యమం స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ ఉద్యమానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే
క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ దేని తర్వాత స్టార్ట్ అయింది? క్రిప్స్ ప్రపోజల్స్ ఏవైతే స్టార్ట్ చేశారో ఇది నచ్చకపోయేసరికి క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అవ్వకంటే ముందు ఒక చిన్న మీటింగ్ జరిగింది. ఎక్కడ మీటింగ్ జరిగిందంటే బాంబేలో ఒక మీటింగ్ జరిగింది. ఆ బాంబేలో జరిగిన మీటింగ్లో ప్లేస్ ఏంటంటే గోవాలియా ట్యాంక్ మీటింగ్ అంటాం. గోవాలియా ట్యాంక్ మీటింగ్ ఎక్కడ జరిగింది? బాంబేలో. అంటే ఈ గోవాలియా ట్యాంక్ మీటింగ్లో కంప్లీట్ డైరెక్షన్స్ ఇచ్చాడు గాంధీజీ. ఏమిచ్చాడు అంటే ఆగస్ట్ 8 ఇవాళ రేపటి నుంచి మనందరం కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్పాడు. సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఆగస్ట్ 8 మీటింగ్ చేశాడు. ఆగస్ట్ 9 నుంచి వెంటనే క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పాడు. ఓకే, సో ఇది క్వశ్చన్. ఆగస్ట్ 9 నుంచి స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 8 మీటింగ్ ఎక్కడ జరిగింది? బాంబేలో జరిగింది. ఎక్కడ జరిగింది? గోవాలియా ట్యాంక్ మీటింగ్. సో ఎందుకు స్టార్ట్ చేశారంటే క్రిప్స్ మిషన్ ప్లాన్ నచ్చకపోయేసరికి దానికి అగెనిస్ట్గా నచ్చింది. సో చూడండి క్వశ్చన్, క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఏంటి అని ఇచ్చాడు క్రిప్స్ ప్రపోజల్. ఓకే ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ యొక్క కంటిన్యూషన్ పార్టే 9th క్వశ్చన్. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్ ఈజ్ నాట్ ట్రూ. చూడండి, ఎప్పుడైనా ఎగ్జామ్లో నాట్ ఇస్తారో స్టూడెంట్స్ చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా ఫస్ట్ నాట్ని నోట్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్రింది వాటిలో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరగడానికి గల కారణం కానిది ఏది అని ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, నాట్ ట్రూ అని ఏంటో ఇచ్చాడు. చూసినట్టయితే ఇందాక 1942 ఆగస్ట్ 8 క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి గాంధీజీ దానికి సంబంధించిన రెజల్యూషన్స్ అన్నీ కూడా పాస్ చేశాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆగస్ట్ 9 తెల్లవారుజామున ఒకేసారి ఫేమస్ లీడర్స్ అందరినీ కూడా ఒకటే సింగిల్ స్వీప్లో అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అంటే ఒక ఫేమస్ లీడర్ లేకుండా సాగిన ఉద్యమం ఏంటి అంటే 1942 క్విట్ ఇండియా మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏమవుతుంది, లీడర్స్ అందరినీ కూడా ఒకటే పట్టిన అందరినీ కూడా అరెస్ట్ చేసేసారు అని చెప్పి చెప్పారు. ఓకే, సో ఇప్పుడు చూసినట్టయితే ఇట్ వాజ్ ఏ నాన్ వైలెంట్ మూమెంట్. చూడండి, ఎప్పుడు గాంధీజీ స్టార్ట్ చేసిన ఆటోమేటికల్గా ఇది నాన్ వైలెంట్ మూమెంటే ఉంటుంది. ఇది ట్రూ. ఇప్పుడు చూడండి, ఇట్ వాజ్ లెడ్ బై ద మహాత్మా గాంధీ. ఇది మహాత్మా గాంధీ లెడ్ చేశాడంటే ఏం చెప్పాను, ఒకటేసారి పొద్దున అందరు లీడర్స్ని కూడా ఒకటే పట్టిన అందరినీ అరెస్ట్ చేశారు. సో మహాత్మా గాంధీ ఇందులో ఉంటాడా? ఇందులో ఉంటాడు. మరి జవహర్లాల్ నెహ్రూ ఉంటాడా అంటే ఆయన కూడా ఉంటాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాడా అంటే ఆయన కూడా ఉంటాడు. ఎందుకు? ఫేమస్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, కామెంట్లో పెట్టండి 1942 క్విట్ ఇండియా మూమెంట్లో ఫేమస్ లీడర్స్ ఎవరెవరు అని చెప్పి అడగండి. ఓకే, సో నేను చెప్తున్నాను సుచేత కృపలాని ఒక కొంత ఫేమస్ పర్సన్స్, ఒక విమెన్స్లో కొంతమంది. చూడండి కామెంట్స్లో ఏం పెడతారు, ఫేమస్ ఉమెన్స్ క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన ఫేమస్ ఉమెన్స్ ఎవరు, ఫేమస్ లీడర్స్ ఎవరు. రామ్ మనోహర్ లోహియా గురించి మీరు వినే ఉంటారు. ఢిల్లీలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్. అలాగే ఈ మధ్య తెలంగాణ అంతకుముందు హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డికి రామ్ మనోహర్ లోహియా జీవిత సాఫల్య పురస్కారం అందింది. సో రామ్ మనోహర్ లోహియా ఎవరు అనివ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో ఇది ఉంది కాబట్టి. సో ఆన్సర్ ఏంటి, ఇట్ వాజ్ లెడ్ బై ద మహాత్మా గాంధీ. ఇది నాట్ ట్రూ. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్టయితే, సో ఇక్కడతో మన హిస్టరీ ఎండ్ అవుతుంది. 10th క్వశ్చన్ కంప్లీట్గా ఇక్కడ నుంచి 20 వరకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. సో జిఎస్ఎం అంటే ఏంటి? గ్లోబల్, ఇది మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించిన అంశం. సో ఈ గ్లోబల్, ఈ మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యారు. అంటే ప్రపంచంలో ఉన్న ఫేమస్ ఈ పర్సన్స్, ఈ మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక దగ్గర అసోసియేట్ అవుతారు. సో దీనికి అసోసియేషన్ అయినప్పుడు దీనికి ప్రెసిడెంట్గా ఒక చైర్పర్సన్గా అందరూ కలిపి ఒక పర్సన్ అపాయింట్ చేసుకున్నారు. అతను ఎవరు అంటే సునీల్ భారతి మిట్టల్. సునీల్ భారతి మిట్టల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి భారతీయుడు అండి, ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఒక చైర్మన్గా అయ్యాడు సునీల్ భారతి మిట్టల్. అయితే ఈ సునీల్ భారతి మిట్టల్ ఎవరు అంటే భారతీ ఎంటర్ప్రైజెస్. సో మీరు ఎయిర్టెల్ గురించి చూస్తూ ఉంటారు, ఎయిర్టెల్ భారతీ ఎంటర్ప్రైజెస్. సో చూడండి మనకి ఎగ్జాంపుల్, ఒకవేళ ఎగ్జామ్లో మనకి ఆన్సర్ తెలియకపోయినా కూడా, సో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ తెలుసు, జిఎస్ఎం అంటే ఏంటంటే మొబైల్స్కి సంబంధించింది. ఇప్పుడు ఈ నలుగురిలో కేవలం మొబైల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే అజిమ్ ప్రేమ్జీ కాదు, ఆనంద్ మహీంద్ర కాదు. సో మనకు సునీల్ మిట్టల్, ముఖేష్ అంబానీ ఇద్దరిలో కూడా మనకు ఆన్సర్స్ తెలుస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ నుంచి కూడా మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో సునీల్ భారతి మిట్టల్ ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఈ మొబైల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అసోసియేట్ అయిపోయి ఆ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 800 మొబైల్ కమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళు, ఒక 300 కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర పోగయ్యారు. సో ఆన్సర్ ఈజ్ సునీల్ భారతి మిట్టల్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ కంట్రీ ఈజ్ ర్యాంక్డ్ ఫస్ట్ అమాంగ్ ద 190 ఎకనామిక్స్ వరల్డ్ బ్యాంక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అయితే చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎవరిస్తారు అని ఇస్తారు. సో ఎవరిస్తారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని? వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విల్ బి గివెన్ బై ద వరల్డ్ బ్యాంక్. ఇందులో టాప్లో ఎవరు నిలిచారు అని ఇచ్చారు. టాప్లో ఎవరు అంటే న్యూజిలాండ్. సో నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే సింగపూర్. సో ఇలాగా ఒక టాప్ నుంచి ఇచ్చారు.
అంటే ఫస్ట్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా చాలా చక్కగా చేస్తున్నట్టు. కామెంట్స్లో పెట్టండి ఈ ఈ టైంలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద ఇండియా. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా. సో డైరెక్ట్ క్వశ్చన్, న్యూజిలాండ్ టాప్లో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద ఇండియాస్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ. చూడండి, ఈ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ఎందుకు న్యూస్లో మెయిన్గా ఉందంటే మనకు 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అందులో మన మెయిన్ గోల్స్ ఏంటంటే ఈ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగ విసర్జన అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఇందులో ఫస్ట్ స్టేట్ ఏది నిలిచింది, సో కంప్లీట్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే సిక్కిం. ఓకే, మీరు ఏమిస్తారంటే ఈ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత, సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ అసైన్మెంట్, మీరు కేవలం చూస్తూ ఉంటే సో మీకు వచ్చేది చాలా తక్కువ. సో దీంతో పాటు దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో కూడా మిమ్మల్ని సన్నద్ధం చేస్తున్నాను నేను. సో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీలో మొదటి స్థానం ఏంటి? సిక్కిం. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటో కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద యూరోపియన్ యూనియన్ షకారావ్ ప్రైజ్ ఫర్ ద హ్యూమన్ రైట్స్. అంటే చూడండి, ఇప్పుడు ఎలా ఇస్తారంటే షకారావ్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు అని కూడా ఇస్తారు. ఏ దేశం నిర్వహిస్తుంది? సో దీన్ని నిర్వహించేది ఎవరు? యూరోపియన్ యూనియన్. దీన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అంటే 1988 నుంచి షకారావ్ ప్రైజ్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మానవ హక్కుల గురించి ఫైట్ చేస్తున్నారో, హూ ఎవర్ ఈజ్ ఫైటింగ్ ఆన్ ఫర్ ద హ్యూమన్ రైట్స్, అండ్ ఎవరైతే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మన లిబర్టీ ఎక్స్ప్రెషన్ ఎవరైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ గురించి, దీనంతటి గురించి ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి ఈ యూరోపియన్ యూనియన్ షకారావ్ ప్రైజ్ అనేది ఇస్తుంది. సో ఎవరికి ఇచ్చిందంటే బోత్ ఏ అండ్ బి, నాదియా మురాద్ అండ్ లామియా హజీ బషార్, వీళ్ళిద్దరికి కూడా ప్రైజ్ ఇచ్చింది. చూడండి, గుర్తుంచుకోండి స్టూడెంట్స్, యూనియన్స్ షకారావ్ ప్రైజ్, యూరోపియన్ యూనియన్ షకారావ్ ప్రైజ్ హ్యూమన్ రైట్స్ 2016లో ఎవరు ఇచ్చారు? చూడండి, మీరు అనుకోవచ్చు సార్ 2019లో ఎగ్జామ్ జరిగితే 2017-18 ఈ పాతను ఎందుకు ఇస్తున్నారు సార్? చూడండి, మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినట్టయితే కేవలం ఒకే సంవత్సరంని ఫోకస్ చేయట్లేదండి, అంతకుముందు జరిగిన 2-3 సంవత్సరాల కిందవి కూడా ఇస్తున్నారు. అంటే దీని అర్థం మిమ్మల్ని అంతకుముందు సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కాదు, సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మిమ్మల్ని కొంచెం నేను సన్నద్ధం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసినట్టయితే రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్. సో ఇది ఎవరికి ఇచ్చారు అని ఇచ్చాడు. సో ఇది ఎవరికి ఇచ్చారు అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్. దిస్ ఇస్ అ డైరెక్ట్ క్వశ్చన్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా 5th డైరెక్ట్ క్వశ్చన్. సో ఆదిశ్ వర్మ అండ్ అరుణ్ రాజు రాజేంద్రన్ హ్యావ్ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ మ్యాగజైన్ ఫర్ స్టార్టప్స్. సో స్టార్టప్స్కి సంబంధించిన ఫస్ట్ మ్యాగజైన్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఈ ఆదిశ్ వర్మ అండ్ అరుణ్ రాజు అని చెప్పి చూస్తారు. చూడండి, కో ఫౌండర్స్ అని చెప్పేసి ఒక స్టార్టప్, అంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్ మాత్రం ఇవ్వకుండా కో ఫౌండర్ అనే ఒక మ్యాగజీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అనడానికి కూడా ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా స్టార్ట్ చేసిన మ్యాగజీన్కి గల పేరు ఏంటంటే కో ఫౌండర్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ ఈజ్ అబ్జర్వ్డ్. సో ఆడియో విజువల్ హెరిటేజ్ వరల్డ్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే అక్టోబర్ 27 దీన్ని అబ్జర్వ్ చేశారు. స్టూడెంట్స్ కింద కమెంట్ పెట్టండి, సో అక్టోబర్ 25ని ఏ రోజుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అంటే ఈ అక్టోబర్ 25ని ఏ, దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి? ఓకే, సో ఈ ప్రతి ఒక్క అంటే ఈ ఎగ్జామ్లో దాదాపుగా ప్రతి ఎగ్జామ్లో కనీసం ఒక 2-3 నుంచి కూడా ఒక డే యొక్క సిగ్నిఫికెన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ప్రతి డే కాదండి, కొంచెం మన స్టేట్కి సంబంధించిన డేస్ కొన్ని ఉంటాయి, అట్లాంటి వాటిని కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసినట్టయితే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫర్ ద స్టార్టప్స్ టు యాక్సెస్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. అంటే ఇక్కడ చూసిన మనం చూడాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే ఏంటి? అంటే నార్మల్గా ఇండియన్స్ ఇండియన్ అంటే లైక్ ఇండియన్ ఎంటర్ప్రీనర్స్, ఇండియన్ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో బ్యాంక్స్ నుంచి మనం లోన్స్ తీసుకుంటూ ఉంటాం. జనరల్లీ వి విల్ టేక్ ద లోన్స్. సో మన దేశం నుంచి లోన్స్ తీసుకుంటాం, అప్పుడప్పుడు పక్క దేశం నుంచి కూడా, వేరే ఇతర దేశాల నుంచి కూడా లోన్స్ తీసుకునే వాటిని మనం ఏమంటామంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. సో నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి సంబంధించిన బ్యాంక్స్ ఎవరైతే ఉంటారో ఫారిన్ కంట్రీస్లో, వీళ్ళ దగ్గర నుంచి మనం ఈ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ తీసుకుంటాం. దీని యొక్క కనీసం యావరేజ్ డేట్ ఏంటంటే మినిమం 3 ఇయర్స్ ఆఫ్ కనీసం మెచ్యూరిటీ ఉంటుంది, 3 ఇయర్స్ ఆఫ్ యావరేజ్ మెచ్యూరిటీ ఇయర్. సో ఎంత మినిమం ప్రతిపాదించారంటే $3 million హ్యాస్ బీన్ గివెన్. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే విచ్ ఈ కామర్స్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద సింప్లీ ఇండియన్ క్యాంపెయిన్ టు ప్రమోట్ ద మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని క్యాంపెయిన్ చేయడానికి ఒక ఈ కామర్స్ కంపెనీ ఏంటి అని ఇచ్చారు. సో దట్ ఈస్ ద షాప్ క్లూజ్. చూసండి, ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చామంటే ఏదైనా
ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి కానీ మీరు న్యూస్లో చూసినట్టయితే అది ఇండియాకి సంబంధించిందా? అన్నీ కాదండి, ఫేమస్గా ఏదైతే వింటున్నారో ఫ్లిప్కార్ట్, స్నాప్డీలు, అంటే ఇప్పుడు చూడండి స్నాప్డీల్ మూతపడిపోయింది అంటే ఎంప్లాయీస్ అందరినీ కూడా విధించేస్తున్నారు అంటే వదిలించేస్తున్నారు అని చెప్పి న్యూస్లో చూసాం. సో స్నాప్డీల్ న్యూస్లో ఉంది, సో దానికి రిలేటెడ్గానే మేము షాప్ క్లోజ్ ఇచ్చాం. చూడండి స్టూడెంట్స్, కేవలం ఏదైతే క్వశ్చన్స్ ఇవ్వగలగలేం కాదండి, క్వశ్చన్స్ ఎవరైనా ఇవ్వగలుగుతారు, కానీ ఈ క్వశ్చన్స్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి డైరెక్ట్గా అవే కాకుండా దాన్ని ఇండైరెక్ట్గా మీ దగ్గర నుంచి మేము టెస్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద వెరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ చూసినట్టయితే బర్త్ యానివర్సరీ అక్టోబర్ 24th పోలియో డే. చూడండి ఇంతకుముందు క్వశ్చన్లో 24, 25, 26, 27 ఆప్షన్ ఇచ్చాను, అందులో 27th మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఏంటో చూస్తాం. అయితే అక్టోబర్ 24th ఎవరి బర్త్ యానివర్సరీని కమమరేట్ చేసుకోవడానికి పోలియో డే. అంటే ఈ క్వశ్చన్లో మనకి ఇండైరెక్ట్గా ఏం తెలుస్తున్నాం, వరల్డ్ పోలియో డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే అక్టోబర్ 24th సెలబ్రేట్ చేస్తాం. ఎవరిని గుర్తింపుగా అంటే జోనాస్ సాల్క్ అని చెప్పేసి ఇతను. ఇతను ఎవరు అంటే రోటరీ సంబంధించిన ప్రపంచంలో దానికి ఫేమస్. ఇతను ఏం చేశారంటే ఈ పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ గురించి చాలా తీవ్రంగా కృషి చేశాడు. ఇప్పుడు ఈ లూయిస్ పాశ్చర్ ఇచ్చారండి క్వశ్చన్లో, లూయిస్ పాశ్చర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అతను ఏంటంటే ఫర్మెంటేషన్ని డిస్కవర్ చేసింది ఎవరు, లూయిస్ పాశ్చర్. పాశ్చరైజేషన్ని డిస్కవర్ చేసింది ఎవరు, లూయిస్ పాశ్చర్. కార్ల్ ల్యాండ్స్టీనర్ ఎవరు, బ్లడ్ గ్రూప్కి సంబంధించి అందులో ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏంటి, జోనస్ సాల్క్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హోస్టెడ్ ద 19th వరల్డ్ కాంగ్రెస్. ఈ 19th వరల్డ్ కాంగ్రెస్ని ఈ సంబంధించిన పీస్ ఎడ్యుకేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎవరు హోస్ట్ చేశారంటే, ఎక్కడ హోస్ట్ చేశారంటే దట్ ఈస్ ఇన్ ద నాసిక్. ఓకే, సో ఇది నా ఫస్ట్ సెషన్ అయిపోయిందండి. ఫర్దర్ సెషన్స్ అన్నీ కూడా మా ఫ్యాకల్టీ శ్రవణ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి కేవలం పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ఎగ్జామ్ ఓరియంట్లో క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాము వీ లర్నర్స్. సో ప్లీజ్ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏవైతే క్వశ్చన్స్ అడిగానో అందరూ కూడా కమెంట్ చేయండి. మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి మాత్రమే మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొంచెం ఎగ్జామ్ ఓరియంటెడ్గా, ఇంకొంచెం డెప్త్గా క్వశ్చన్స్ ఇస్తాం. చూడండి కేవలం క్వశ్చన్స్ మాత్రమే కాదు, క్వశ్చన్స్కి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఏముంది, ఫ్యూచర్ ఏముంది, అన్నిటినీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా క్వశ్చన్సే కాదండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ అయితే ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో, ఎవరైతే క్వశ్చన్స్ ఇస్తున్నారో, అందరూ ఫ్యాకల్టీస్ కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. ప్రతి ఒక్కరు కూడా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 స్థాయి ఫ్యాకల్టీ అండి, ఎవరు కూడా స్టేజ్లో ఎక్కడ కూడా తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు కాదు. సో ఇదంతా కూడా మీ నాలెడ్జ్ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి మాత్రమే ఇస్తున్నాము. ఓకే స్టూడెంట్స్, సో మా టెస్ట్ సిరీస్ నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేస్తారని ఫీల్ అవుతున్నాను, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. ఓకే, నెక్స్ట్ సెషన్ మా శ్రావణ్ సార్ కంటిన్యూ చేస్తాడు. థ్యాంక్స్ స్టూడెంట్స్.